పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. మూడు రోజులుగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో వైసీపీ టీడీపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. పీడీఎఫ్ బీజేపీల రెండో ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలనుంది. పీడీఎఫ్ అభ్యర్థి నాగరాజుకు 18,000కు పైగా ఓట్లొచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాఘవేంద్రకు 7,000కు పైగా ఓట్లొచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలనుండడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అని తెలుసుకుందాం. శ్రీనివాస్, చక్రి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 49 మంది అభ్యర్థుల్లో 26 మంది ఎలిమినేషన్ కాగా 26 మంది ఎలిమినేషన్ అయ్యారు. 26 మంది ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, వెన్నపూస రవీంద్రారెడ్డి 17,063 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నాడు. మరోవైపు ఏదైతే ఉందో సెకండ్ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి వైసీపీ అభ్యర్థి కానీ లేకపోతే టీడీపీ అభ్యర్థి కానీ గెలుపొందాలంటే ప్రధానంగా పీడీఎఫ్కి వచ్చిన పోతుల నాగరాజుకు వచ్చిన 18,000 ఓట్లు, అలాగే బీజేపీ ఎవరైతే ఉన్నారో నగరూరు రాఘవేంద్రకు వచ్చిన 7,000 ఓట్ల పైన ఇరు పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ బీజేపీ అలాగే పీడీఎఫ్ అభ్యర్థుల ఓట్ల షేరింగే కీలకం కానున్నాయి. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న రాత్రి ఓట్లు తమ ఓట్లను టీడీపీకి కలుపుతున్నారంటూ వైసీపీ అభ్యర్థి రవీంద్రరెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ప్రతి టేబుల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడా దగ్గర నుండి స్వయంగా మొత్తం వీడియోగ్రఫీ చేపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 26 మంది ఎవరైతే ఉన్నారో ఎలిమినేషన్ అయిన వారిని కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరో 23 మంది సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సాయంకాలం పట్టే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో పీడీఎఫ్ కానీ అలాగే బీజేపీ అభ్యర్థి కానీ ఓట్ల షేరింగ్ పైన తమ గెలుపు అవకాశాలను ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ చెబుతున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ నేతలు జయంట్ కేంద్రం రాకుండా పోలీసులు ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. జయంట్ కౌంటింగ్ కేంద్రం నుంచి